మానవునికి సంబంధించిన ముఖ్యమైనది ఏం కాదు అంటే కండు. ఇది గుర్తించిన మన తెలంగాణ ప్రభుత్వం మెడికల్ ఆఫీసర్లతోని మరియు ఇతర సిబ్బందితోని ప్రతి విలేజ్లలో ప్రతి ఒక్కరిని వారి కళ్ళను పరీక్షించి వారికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే కళ్ళద్దాలు ఇవ్వడం కానీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ చేస్తున్నందుకు మన తెలంగాణ ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే జీవనన్న గారికి బోర్గాంకే గ్రామం తరఫున, గ్రామ పెద్ద మనుషుల తరఫున, బీడీసీ వాళ్ళ తరఫున, ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈరోజు నుంచి వారం రోజుల పాటు బోర్గాంకే గ్రామంలో కొనసాగుతుంది. అందులో ఎటువంటి సమస్యలున్నా, కళ్ళకు సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా వాటిని గుర్తించి వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని మెడికల్ ఆఫీసర్లు ఆలోచించి వారికి తగిన చికిత్స అందిస్తారు. దీనికి మా బోర్గాంకే గ్రామం ప్రజల తరఫున ఇక్కడున్న సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం, నేను మాత్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సారిక. ఇవాళ 21st నుంచి కంటివెలుగు అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సెకండ్ వరకు ఉంటుంది. మొత్తం టోటల్గా బెనిఫిషియర్స్ 2000 మంది ఉన్నారు. కొంచెం మీరు అందరూ ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకొని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా సైట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కళ్ళకు సంబంధించిన ఇతర సమస్యలు ఉన్నా మీరు వచ్చి చూపించుకొని ఇది యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.